హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పెనుమూడు బ్రిడ్జ్ మీద ఎండి చేపలన్నీ అమ్ముతా ఉంటారండి. ఎండి చేపలు, ఎండి రొయ్యలు, వీటి పేర్లు ఏంటో, అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి వీడియోలో. ఇదేమో తాళ చేప అంటండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవి పండు చేపలా? ఇవి నాలుగు పండు చేపలు అంటండి. ఇవేం చేపలు? సొరలు. ఇవేమో సొరలు అంటండి. ఇవి టేకు ముక్క. చూడండి ఎలా ఉందో చేప. స్టింగ్రే అంట. ఇవేంటండి కట్టెలు కట్టారు? టోనా ఫిష్ అంట. ఇవి కట్టెలు కట్టి అమ్ముతున్నారు. ఎంత అండి కట్ట? కట్ట 50. ఇవి కేజీ 150. మరి ఇవి తేలు చేప ముక్కలు అంటే ఇలా ముక్కలు కోసం అమ్ముతారా? ఇదేంటి ఇలా ఉంది? కుంభకోణం ముక్క. కట్టి ముక్క చేప కుంభకోణం అంటండి. ఇవేంటండి? బొమ్మిడాయిలు. సోనా బొమ్మిడాయిలు. ఇవి చీలికలు చిన్నవి. ఇవేంటి? సప్పుడి సోడాయి ముక్కలు. ఇవి కూడా అవేనండి. అవి లాస్ట్ ఏంటండి? చైనీస్ పాంప్లెట్లు. చూడండి ఇవి చైనీస్ పాంప్లెట్లు అంట. మీ పక్కనవి వంజనాలు. అసలు ఇవేంటండి? ఇవి ఏవి? ఇవే. అయ్యో ఏం చేప వెళ్ళిపో. ఇవి సోడాలు సప్పుడి. ఇవైతే సప్పుడి. ఇవండి ఇవి ఉప్పువి. ఈ రోజు పప్పు. ఇవి ఎందుకు ఇలా ఎర్రగా ఉన్నాయి? ఉప్పులో ఊరేస్తారా? ఇవేమో ఉడకబెట్టి ఒలుస్తారంటండి. ఇవేమో ఉప్పేసి ఊర పెడతారంటండి. అది చీలికలా? మేపలు. కాణాలంకలు. ఇవి రొయ్యలు. మెత్తళ్ళు. పైన బొమ్మిడాయిలు. జల్ల. ఇది అవి ఈ కట్టె. ఇవి కడ్డీలు అంటారా వీటిని? రొయ్యి పొట్ట చిన్న నత్తల్ల. ఇవి కూరబాయలు అంటారు. కూర చూసారు కదండి వీటి పేర్లు, చేపలు. ఎన్ని చేపలు అయితే ఇవ్వండి. ఎన్ని చేపల లవర్స్ ఎంతమంది ఉన్నారో నాలాగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.